జిల్లా రాజమహేంద్రవరం ప్రజలను కొంతకాలంగా కలవరానికి గురి చేస్తున్న చిరుత ఇప్పుడు కడియం నర్సరీలో ప్రత్యక్షమైంది. కొద్ది రోజుల క్రితం దివాన్ చెరువు అభయారణ్యం ప్రాంతంలో సంచరిస్తూ కెమెరాల కంటపడిన చిరుత ఆ తర్వాత జాడ లేకుండా పోయింది. దీంతో అది తిరిగి అడవిలోకి వెళ్లిపోయి ఉంటుందని ఫారెస్ట్ అధికారులు భావించారు. అయితే మంగళవారం రాత్రి కడియం నర్సరీ ప్రాంతాల్లో చిరుత జాడ కనిపించడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన కడియం నర్సరీల్లో వేలాది రకాల మొక్కలు దర్శనమిస్తాయి. విదేశాలకు సైతం ఇక్కడి నుంచి మొక్కలు సరఫరా చేస్తూ ఉంటారు. ఈ నర్సరీలను రోజు కొన్ని వేల మంది సందర్శిస్తుంటారు. వందల మందికి ఉపాధి కల్పిస్తోన్న ఈ నర్సరీలో చిరుత సంచరిస్తోందన్న వార్త స్థానికులను భయాందోళనకు గురి చేస్తోంది. కడియం వీరవరం మార్గం మధ్యలో దోషాలమ్మ కాలనీ సమీపంలో మంగళవారం చిరుత పాదముద్రలు కనిపించడంతో స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు వెంటనే అక్కడికి చేరుకొని పాదముద్రలను పరిశీలించారు. దివాన్ చెరువు వద్ద సంచరించిన చిరుత ఇక్కడ కనిపించిన చిరుత ఒక్కటేనని నిర్ధారించారు. చిరుతపుడు సంచారంతో నర్సరీ రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే చిరుత కడియం పరిసరాల్లోనే సంచరిస్తోందా లేక నడుచుకుంటూ వేరే ప్రాంతానికి వెళ్లిపోయిందా అని తెలియటం లేదు. అది ఆలమూరు లేదా మండపేట మండలాల పరిధిలోకి వెళ్లిపోయి ఉండొచ్చని కొందరు అనుమానిస్తున్నారు. ఏది ఏమైనా చిరుత సంచారంతో రాజమండ్రి పరిసరాల్లోని ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. రాత్రి వేళల్లో ప్రజలెవరూ ఒంటరిగా తిరగొద్దని, ఇంటి బయట లైట్లు వేసి ఉంచాలని ఫారెస్ట్ అధికారులు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు చిరుతను వీలైనంత త్వరగా పట్టుకోవాలని స్థానికులు కోరుతున్నారు. చూసిన